అదిగో స్టార్ట్ చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి ఎడిటింగ్ అదే చేశాను, మీకు నచ్చితే అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అది సాంగ్ అది ఏదంటే వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం బాద్షా మూవీ నుంచి అయితే సాంగ్ అయితే ఉంటుంది. డెమో చూసారు కదా, డెమో మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్, నచ్చితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసేలేరు ఫ్రెండ్, లైక్ చేయండి ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో లెంత్ వచ్చి లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ఉంటే పాత వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లైతే పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలకు అయితే వెళ్ళిపోతాం, యాప్ ఓపెన్ చేసుకోండి. ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్. డిస్క్రిప్షన్లో 2 ఫార్మ్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోండి, అప్పుడు ఆ తర్వాత మీరు అయితే బీట్ మార్క్ సెకండ్ అయితే డౌన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ నుంచి ఎలెన్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి, లేకపోతే మీకైతే మిస్సింగ్ ఫాంట్ అయితే తప్పకుండా వస్తుంది. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మీరు అయితే ఓపెన్ చేసిన తర్వాత బీట్ మార్క్ నేను ఆల్రెడీ ఫాంట్ అయితే పెట్టేశాను, నాకైతే మిస్సింగ్ ఫాంట్ అయితే రాలేదు, మీకైతే తప్పకుండా వస్తుంది. ఫాంట్ అయితే పెట్టేసేయండి. ఎలా పెట్టాలని చెప్తాను, టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి, పైన వియల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి, ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీ ఫోల్డర్లో ఏ ఫాంట్ ఉందో ఆ ఫాంట్ మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసి ఆ ఫాంట్ మీరు అయితే ఏదైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఫాంట్ పెట్టి చూపిస్తాను, ఈ ఫాంట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి, మళ్ళీ సెకండ్ ఫాంట్ని అయితే పెట్టేసేయండి. ఒక ఫాంట్ అయితే ఉంది, ఆ ఫస్ట్ ఫాంట్ని అయితే పెట్టేసేయండి. మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి, మన వియల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫాంట్ అయితే ఇలా అయితే పెట్టేసేయండి, మీకు అయితే మిస్సింగ్ ఫాంట్ అయితే రాదు. ఫస్ట్ పెట్టేసేయండి. ఇక్కడ నుంచి మీరు అయితే ఫొటోస్ ఎవరిదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను చూసిన ఫొటోస్ మీకు కావాలంటే టెలిగ్రామ్లో అయితే ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ ఇప్పుడే అవ్వండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేనైతే ఫొటోస్ పెడుతూనే ఉంటాను, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియా మీద ట్యాప్ చేసుకోండి. ఎవరిదైనా ఫోటో కావచ్చు, ఒక ఫోటో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. మిగతాతని మీరే పెట్టేసేయండి. ఒక ఫోటో అయితే ఉంది, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. పైన 3 డాట్స్ వీల్ కంబషన్ చేసుకోండి. మళ్ళీ లాంగ్ ప్లేజెస్ కింద అయితే పెట్టేసేయండి. ఇలా లిరికల్ మధ్యలో పెట్టి ఒకటే ఫోటో పెట్టి చూపించాను, మిగతా దాన్ని మీరే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే 2 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్స్లో ఫొటోస్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి, ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియా మీద ట్యాప్ చేసుకోండి, ఫొటోస్ యాడ్ చేసుకోండి, లాంగ్ ప్లేజెస్ కింద పెట్టేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ఇలా జరిపేసేయండి, ఫోటో మీద ట్యాప్ చేసుకోండి, కలర్ మూవ్ అంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి, ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియా మీద ట్యాప్ చేసుకోండి, ఫోటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇదైతే కింద లాంగ్ ప్లేజెస్ కింద అయితే పెట్టేసేయండి. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, ఇలా జరిపేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. సెకండ్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ మీద అయితే పైనుంచి కాపీ చేసుకోండి, ప్లేస్మెంట్ ట్యాబ్ వేసి కాపీ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసేయండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, ఫోటో మీద ట్యాబ్ చేసుకోండి, పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి, పేస్ట్ అలారం మీద ట్యాబ్ చేసుకోండి, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, అది ఒకటే ఆఫ్ చేసేయండి. పైన 3 డాట్స్ ఫీల్ కమిషన్ చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, సెకండ్ ఓపెన్ చేసుకోండి, మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ మీరు అయితే పైనుంచి కాపీ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, మళ్ళీ సెకండ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ పైన ప్లస్ మీద ట్యాబ్ చేసి పేస్ట్ ఆర్ఎం మీద ట్యాబ్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పే చేయండి. పైన 3 డాట్స్ ఫీల్ కమిషన్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి, సెకండ్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు 1, 2, 3 అని కౌంట్ చేస్తుండే ఉండండి, సెకండ్ అయితే మంచిగా అయితే వస్తుంది. ఇప్పుడు 3rd ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసుకోండి, పైన ప్లస్ మీద ట్యాబ్ కాపీ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ అయితే అయిపోయింది కదా, 3rd ఫోటో మీద ట్యాబ్ పైన ప్లస్ మీద ట్యాబ్ పేస్ట్ అలారం ట్యాబ్ కలర్ ఆప్షన్ ఆఫీసు పే చేయండి. పైన 3 డాల్స్ ఫీల్ కమిషన్ చేసుకోండి, ఇలా బ్యాక్ వచ్చేసేయండి, సెకండ్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ 3rd అయిపోయింది కదా, ఇప్పుడైతే 4th అయితే పైన నుంచి కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి,
ఇప్పుడైతే మనం అయితే ఫ్రెండ్స్ ఫోర్త్ ఫోటో మీద ట్యాబ్ చేసుకోండి, పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి, పేస్ట్ ఆర్ఎంఎ ట్యాబ్ చేసుకుని ఆబ్వియస్లీ పే చేయండి. పైన త్రీ డాలర్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, చెక్ ఎఫ్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అయితే అయిపోయింది, ఫిఫ్త్ అయితే ఉంది, పైన నుంచి కాపీ చేసుకోండి ఇది కూడా. మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫోటో మీద ట్యాబ్ పైన ప్లేస్మెంట్ ట్యాబ్ పేస్ట్ ఆర్ఎంఎ ట్యాబ్ ఆఫ్ చేసి పే చేయండి. పైన త్రీ డాలర్స్ ఫుల్ కమిషన్ చేసుకోండి, అలా బ్యాక్ వచ్చేసేయండి, సెక్యూఫ్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అయితే అయిపోయింది కదా, ఫిఫ్త్ కూడా అయితే అయిపోయింది. సిక్స్త్ ఎఫెక్ట్ నేను పైన నుంచి కాపీ చేసుకోండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మనం సిక్స్త్ ఫోటో దగ్గర అయితే రావాలి. ఫోటో మీద ట్యాబ్ చేసుకుని పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకుని పేస్ట్ ఆర్ఎంఎ ట్యాబ్ ఆఫ్ చేసేసేయండి, పే చేయండి. పైన త్రీ డాలర్స్ ఫుల్ కమిషన్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, సెకెఫ్ట్ ఓపెన్ చేసుకోండి. మనం అయితే సిక్స్త్ ఫోటోకి అయితే అప్లై అయితే చేసాం, 1 2 3 4 5 6 చేసాం కదా. ఇప్పుడు ఇది కూడా మీరు అయితే పైన నుంచి కాపీ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అయిపోయింది కదా, ఇప్పుడైతే సెవెంత్ అయితే ఉంది. ఫోటో మీద ట్యాబ్ పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేయండి, ఆఫ్ చేసి పే చేయండి. పైన త్రీ డాలర్స్ బిల్ కమిషన్ చేసుకోండి, సెకెఫ్ట్ ఓపెన్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ సెకెఫ్ట్ మీద ట్యాబ్ చేసుకోండి, పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి, కాపీ చేసుకోండి. పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకుని కాపీ చేసుకోండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ చేసుకుని పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకుని పేస్ట్ ఆర్ఎంఎ ట్యాబ్ చేసుకుని ఆఫ్ చేసి పే చేయండి. పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, సెకెఫ్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీ ఎండింగ్లో తెచ్చేయండి, ఇడైతే పైన నుంచి కాపీ చేసుకోండి ఇదైతే, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇలా మీరు ఎండింగ్లో తెచ్చేసేయండి, ఫోటో మీద ట్యాబ్ చేసుకుని పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసి పేస్ట్ ఆర్ఎంఎ ట్యాబ్ ఆఫ్ చేసి పే చేయండి. పైన త్రీ డాలర్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, సెకెఫ్ట్ ఓపెన్ చేసుకోండి. లాస్ట్ అయితే ఉంటుంది, పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకుని కాపీ చేసుకోండి ఇది కూడా, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. లాస్ట్ ఎండింగ్లో తెచ్చేసేయండి, ఫోటో మీద ట్యాబ్ పైన ప్లేస్మెంట్ ట్యాబ్ పేస్ట్ ఆర్ఎంఎ ట్యాబ్ ఆఫ్ చేసి పే చేయండి. పైన త్రీ డాలర్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే ఫొటోస్ అయితే పెట్టేసేయండి, పెట్టిన తర్వాత మీరైతే బీట్ మార్క్లు ఫొటోస్ పెట్టిన తర్వాత సెకెఫ్ట్ అన్నీ పెట్టేసిన తర్వాత మీకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ అయితే చేయండి, నాకు కొంచెం సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఒక మంచి కార్డులో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక మర్చిపోయాను, నేనైతే ఫస్ట్లో సాంగ్ అయితే మ్యూట్లో అయితే పెట్టాను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంటాయి కాబట్టి నేనైతే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సాంగ్ చూడాలి, టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.